డాక్యుమెంట్స్ కావాలి అని కాల్ చేశారు ఎవరు. అయితే సరే ఇంకా నేనేం చేశానంటే సరే ఇస్తాను లేండి సప్లిమెంట్స్ అని చెప్పాను. వాళ్ళు 7:30 అలా వచ్చారు. వచ్చాక వాళ్ళు తీసుకుని హాస్పిటల్ అడ్మిట్ చేశారట పేషెంట్ ని. వాళ్ళు తీసుకున్నారు కర్క్యుమిన్ ప్లస్, సీబుక్తాన్, ఆమ్లా, రెస్పోకేర్ అండ్ గ్యానోడర్మా. వాళ్ళ అప్లైన్ ఏ విధంగా చెప్పారో నాకు తెలీదు. అయితే నేను జనరల్ గా నాకు తెలిసిన విషయం చెప్పాను. నిన్న కాక మొన్న మార్నింగ్ మనకి 11:30 మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో చెప్పిన విషయాన్ని వాళ్ళకి చెప్పానన్నమాట. ఒకవేళ పేషెంట్ కి ఆక్సిజన్ కనుక అందకుండా క్రిటికల్ పొజిషన్ లో ఉంటే కనుక మీరు ఒక 10 స్పెరులునాస్, ఒక 5 సీబుక్తాన్లు వాటర్ లో కలిపేసి ఇమీడియట్ గా క్యాప్సూల్ నుంచి పౌడర్ తీసేసి వాటర్ లో కలిపి తాగించండి. మీకు అవసరం అనుకుంటే అలా చేయండి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, ఇది మొన్న చెప్పారు మీటింగ్ లో అని చెప్పాను వాళ్ళకి. సరే అని వెళ్ళారనమాట వాళ్ళు. వెళ్ళాక అనుకున్నట్టు ఆయనకు ఆక్సిజన్ లెవెల్ ఎంత అంటే 16% కన్నా తక్కువ ఉందట సార్ చాలా. వాళ్ళు ఇమీడియట్ గా అది చేశారు ఆయనకి. ఆయన అసలు ఎలాంటి పొజిషన్ లో లేడు ఆ మనిషి. అలాంటి మనిషికి అది తాగిచ్చేసాక ఒక 1/2 అవర్ పడుకోబెట్టేశారట. తర్వాత 1/2 అవర్ తర్వాత లేచాక ఆక్సిజన్ లెవెల్స్ చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి. ప్లస్ ఆయన యూరిన్కి వెళ్ళొచ్చాడు, ఆయన దాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయనకు అప్పటి వరకు బ్రీతింగ్ కోసం ఆక్సిజన్ అది అరేంజ్ చేశారు, దాని అవసరం లేకుండా పోయింది. ప్లస్ ఆయన ఇందాక సాయంత్రము ఇడ్లీ తినేసి ఆయన చేతులతో హాయిగా అటు ఇటు తిరుగుతున్నాడట సార్. అంటే నాకు ఎంత గ్రేట్ అనిపించింది, వాళ్ళు ఏ టీమ్ ఏంటి ఏం అవసరం లేదు సార్, ఇప్పుడు మనకు కావాల్సింది ఒక మానవత్వం. అసలు అంత మార్నింగ్ ఆయన